Hello guys, welcome to Paris Review and Vlog. So, mamaearth nunchi teeskunnatundi vitamin C oka sunscreen oka review idu vache sariki paid promotion kaadu genuine review. Already nenu mamaearth products konni use chestunnanu cheppanu kabatti summer start ayindi kabatti meeku kuda ee video use avutundani chestunnanu. So, ee video aithe end varaku chudandi. Definitely ga ee sunscreen teeskune mundu aithe meeru ee video chudandi. Chusin tarvata avanni vinna tarvata kuda meeku konali ante appudu purchase cheyandi. And idu vache sariki daily glow vitamins సి ఒక సన్స్క్రీన్. ఇది సన్స్క్రీన్ మాత్రమే కాదు డైలీ గ్లోగా కూడా యూజ్ అవుతుందన్నారు. దీనికంటే ముందు నేను మమాయర్త్ ఇంకొక సన్స్క్రీన్ యూజ్ చేశాను, అది నాకు బెటర్గా అనిపించలేదు అని చెప్పి నేను ఇది దీనికి స్విచ్ అయ్యి ఇది ఆల్మోస్ట్ 6 మంత్స్ అండ్ ఇట్లాంటివి 2 యూజ్ చేశాను అనమాట. దాని తర్వాత ఇస్తున్న జెన్యున్ రివ్యూ. అండ్ లిప్ బామ్ కూడా ఉంది ఎస్పీఎఫ్ది, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ యూజ్ చేశాను చెప్పాను కదా, అది సైడ్లో మీకు పిక్ అనిపిస్తుంది కదా, అదే అనమాట అల్ట్రా లైట్ ఇండియన్ సన్స్క్రీన్. ఇన్ కేస్ మీరు మమాయర్త్ నుంచి కనుక సన్స్క్రీన్ యూజ్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన అల్ట్రా దానికంటే కూడా ఈ డైలీ గ్లో సన్స్క్రీన్స్ విటమిన్ సి ఇది అయితే బెటర్గా ఉంటుంది. ఇది ఎస్పీఎఫ్ 50 అయితే ఉంది. ఇది కూడా కాస్ట్ అరౌండ్ 300 to 350 ఉంటుంది. సో కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియో చూసిన తర్వాత పర్చేస్ చేయండి. ఇదైతే నాకు అంతగా అయితే అనిపించలేదు. డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇది చెప్పినట్టు సన్స్క్రీన్ లైక్ ప్రొటెక్ట్ అయితే చేస్తుంది సన్ నుంచి, అంటే ట్యాన్ రిమూవ్ చేసింది. ఎక్కువ అయితే ట్యాన్ అయిపోవట్లేదు నేనైతే ఈ సన్స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత. బట్ ఒకటే ఏంటంటే వైట్ క్యాస్ట్ వస్తుంది, అంటే మన జనరల్గా ఏదైనా సన్స్క్రీన్ అప్లై చేసిన తర్వాత దాని మీద తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఇంకేదైనా క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు లైక్ ఫేస్ మీద. సో అలాంటప్పుడు ఏంటి అంటే వైట్ క్యాస్ట్ అన్నది వచ్చేస్తుంది. ఇదైతే క్యాప్ ఊడిపోయిందండి. సో ఇలా సన్స్క్రీన్ అయితే వైట్గా ఉంటుంది. దీన్ని తీసుకొని మనం అప్లై చేసిన తర్వాత దాని నుంచి కొంచెం సేపటికి దాని మీద మనం ఇంకేదైనా క్రీమ్ యూస్ చేయాలని చూసినా మేకప్ యూస్ చేస్తుంటే మీకు వైట్గా అలా అలా వచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో అలా ఉంటే మన ప్రోడక్ట్ అనేది యూస్ చేయలేము. అదైతే ఇందులో డ్రాబ్యాక్. బట్ ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది, సన్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది కాబట్టి వైట్ క్యాస్ట్ వస్తుంది కాబట్టి నాకు అంతగా అయితే నచ్చలేదు. బట్ ఫస్ట్ వన్ కంటే కూడా ఇదైతే చాలా బెటర్గా ఉంది. ఇదైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు, కానీ ఆ ప్రాబ్లం లేదు అనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే నాకైతే నాకు తెలిసి ఇంకా మార్కెట్లో ఇంకా మంచి బెటర్ ఉంటాయని చెప్పి అలా వైట్ క్యాస్ట్ కూడా రాకుండా ఉన్నవి. ఎందుకంటే ఈవెన్ అది ఒక్కటే కాదు, మనం సన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్వెట్ వచ్చేసిందనుకోండి ఆ వాటర్కి మళ్ళీ ఆ వైట్ క్రీమ్ అంతా వైట్ వైట్గా అట్లా వచ్చేస్తున్నట్లుంది, అది బాగోలేదు. అందువల్ల అయితే ఇది నేను అంతగా ప్రిఫర్ చేద్దాం అనుకోవట్లేదు. నెక్స్ట్ ఏదైనా స్విచ్ అవుదనుకుంటున్నా మీకు తెలిసిన మంచి సన్స్క్రీన్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. దీంతో పాటు ఏంటంటే జనరల్గా మన ఫేస్కే కాదు మన లిప్స్కి కూడా సన్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలి అంట. సో దానికోసమే నేను తీసుకున్నాను ఇది లిప్స్కి సన్స్క్రీన్. ఇదైతే చాలా బాగుంది. అంటే మనం జనరల్గా మాయిశ్చరైజర్ కానీ లిప్ బామ్ కానీ లిప్స్టిప్స్ కానీ యూస్ చేస్తుంటాము, బట్ అట్లా కాకుండా జనరల్గా లిప్స్కి కూడా సన్స్క్రీన్ ఉంటుంది. ఇది మంగళం నుంచి తీసుకున్నది, ఇది ఎస్పీఎఫ్ 15. సో ఇంకా మన ఫేస్ కంటే కూడా లిప్సే ఎక్కువ సన్కి ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ ట్యాన్ అయిపోతుంటాయంట. సో ఫస్ట్ మనం లిప్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి సన్ నుంచి అంటే ఆబ్వియస్గా లిప్ బామ్ ఎస్పీఎఫ్ ఉన్నది యూస్ చేయాలన్నారు. సో మైల్డ్ ఉండేది యూస్ చేస్తే బెటర్ నేను కూడా రివ్యూస్లో చూసి ఇది నేను ట్రై చేశాను. దీని లింక్ నాకు అవైలబుల్ ఉంటే కనుక ఇస్తాను, బట్ మీకు తెలిసిన ఇంకేమైనా ఉంటే కనుక ఈ సన్ నుంచి మీరు నెక్స్ట్ టైం నుంచి లిప్స్కి కూడా ఇలా ఎస్పీఎఫ్ ఉన్నవైతే లిప్ బామ్స్ ట్రై చేయండి. ఇదైతే జస్ట్ లైట్ కలర్, మనకి ఎట్లాంటి లైట్ టింట్ కలర్ కూడా ఏమి ఉండదు, జస్ట్ మాయిశ్చరైజర్లా వర్క్ అవుతుంది, సన్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది, అంతేగాని మనకి కలర్ ఉండదు. సో ఇది యూస్ చేసిన తర్వాత దీన్ని అప్లై చేసిన తర్వాత మనం లిప్స్టిక్ జనరల్గా అప్లై చేయాలి, అప్పుడు ఇది కొంచెం మన సన్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది, మాయిశ్చరైజర్లా కూడా యూజ్ అవుతుంది. ఇది ఎస్పీఎఫ్ లిప్ బామ్. ఇదైతే ఇంకా డైలీ గ్లో సన్స్క్రీన్ యొక్క రివ్యూ. నాకైతే సన్స్క్రీన్ ఏమీ గ్లో అయితే రాలేదు, జస్ట్ సన్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది బట్ వైట్ క్యాస్ట్ అయితే వస్తుంది. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.